ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నా ప్రజలారా నా మాట ఆలకించుడి, నా జనులారా నాకు చెవియొగ్గి వినుడి. ఉపదేశము నా యుద్ధ నుండి బయలుదేరును, జనములకు వెలుగు కలుగునట్లుగా నా విధిని నియమింతును. యెషయాగ్రంథము 51వ అధ్యాయము 4వ వచనము. సహోదరి సహోదరులారా, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొని జనులు ధన్యులు. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు, వారి క్రియలన్నీ విచారించువాడు, వారిని దర్శించువాడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా నీవు ఏర్పరచుకొనిన వారి క్షేమము నేను చూచుచు, నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచు, నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడునట్లు నీ ప్రజలయందు నీకున్న దయచొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొనుము, నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపుము అని. ప్రియులారా, యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. మనము యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును, భయమునొంది పాపము చేయకుడి. మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరకుండుడి. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. మాకు మేలు చూపువాడెవడని పలుకువారనేకులు. యెహోవా తన సన్నిధి కాంతి మన మీద ప్రకాశింపజేయును. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడితనము కలుగజేసెను. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. గనుక మేము మమ్మును గూర్చి ప్రకటించుకొనుట లేదు, కానీ క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు, మమ్మును గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము అని. ప్రియులారా, సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరచున్నది ఏదో అది వెలుగే కదా. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందునిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకునవలననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచినట్లు ఆయన మహిమాశక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్థుతులు చెల్లింపవలననియు దేవుణ్ణి బతిమాలుచున్నాము అని. సహోదరి సహోదరులారా, మనము చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనలను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలమునై ఉన్నాము. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిమి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిమి. ప్రియులారా, మనము పరదేశులమును యాత్రికులమునై ఉన్నాము. గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మనలను ఏ విషయంలో దుర్మార్గులను దూషించురో ఆ విషయంలో వారు మన సక్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుణ్ణి మహిమపరుచున్నట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు మాకు దేవుడుగా ఉండి నీకు స్వాస్థ్యముగా మమ్మలను ఏర్పరచుకున్నందుకు నీకు స్తోత్రములు తండ్రి. మేము చెవియొగ్గి నీ మాటలు ఆలకించి నీ అందు భయభక్తులు కలిగి జీవించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని మేము సంపూర్ణ జ్ఞానమును
ఆత్మ సంబంధమైన వివేకమును కలిగి నిశ్చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారమునై ప్రతి సత్కార్యములలో సఫలులమగుచు, నీ విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో నిన్ను సంతోషపెట్టినట్లు నీకు తగినట్టుగా నడుచుకొనుటకు కృపచూపమని, నీకు మహిమకరముగా మా జీవితాలను మార్చమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.